హరియాణా విజయం కాంగ్రెస్ పార్టీకి ఓ గుణపాఠమని బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరం రామూర్తి నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీని అస్థిరపరచడానికి బీజేపీ పని అయిపోయిందని, ప్రతిపక్ష హోదాలకెళ్లిపోతుందని, ఊహాగానాలను కొంతమంది రేకెత్తించారని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక శక్తివంతమైన పార్టీగా మారిపోతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా కిసాన్ మోర్చా అఖిల భారత ఉపాధ్యక్షులుగానే కాకుండా ప్యానలిస్టుగా నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి స్టేట్ పార్టీ ఆదేశం మేరకు కొన్ని విషయాలు మీతో ముచ్చటిస్తున్నాను. ముందుగా పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత హర్యానా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో, కాశ్మీర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ పని అయిపోయింది. ఒక ఆయన అయితే బీజేపీ రాబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఓడిపోద్ది, టైటానిక్ ఓడ మాదిరిగా ఉంది, రకరకాల అభూత కల్పనలతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని అస్థిరత పరచడాని కోసంగా అనేక కుట్రలు కుటంత్రాలు జరిగాయి. చివరికి ఎగ్జిట్ పోల్స్లో కూడా కాంగ్రెస్కి 75 హర్యానాలో వస్తాయని, కొంతమంది 65 వస్తాయని, ఆ రకంగా మొత్తం యావత్ భారతదేశాన్ని కూడా ప్రజలందరికీ బీజేపీ పని అయిపోయింది, బీజేపీ ఇంకా తిరిగి ప్రతిపక్ష స్థానంలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఊహాగానాలు చేయడం జరిగింది. ఇవాళ భారతదేశంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారతీయ జనతా పార్టీ ఒక సామాన్యమైనటువంటి ఒక ఛాయవాల, బడుగు బలహీన వర్గాల నేత, ఒక ప్రపంచ స్థాయి నాయకుడుగా అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలకు కూడా ఇవాళ వాళ్ళ సరసన నిలబడుతున్నటువంటి ఒక వ్యక్తిగా, ప్రపంచంలో భారత వ్యతిరేక శక్తులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఒక రికార్డుగా ఆయన గెలవడం జరిగింది. 100 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శీఘ్రగతిని అమలు చేస్తూ ఉంది. అయినప్పటికీ పని కట్టుకొని బీజేపీని దెబ్బతీయడాని కోసంగా కొన్ని కుట్రలు కుటంత్రాలు జరుగుతున్నాయి. దీని వెనక అనేక విదేశీ శక్తులు కూడా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా అనుకూల శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఎగ్జిట్ పోల్స్లో హర్యానాలో ప్రజా వ్యతిరేకత మొత్తం ఉంది, రైతు వ్యతిరేకత ఉంది, సైనికులు మొత్తం కూడా వ్యతిరేకత ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని ఒకవైపున, రెండవది కాశ్మీర్లో కాశ్మీర్ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రకంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వాళ్ళ ఊహలన్నీ పటాపంచలవుతూ భారతీయ జనతా పార్టీ అటు జమ్మూ కాశ్మీర్లో కానీ ఇటు హర్యానాలో కానీ మంచి ఉత్తమ ఫలితాలు సాధించింది. హర్యానాలో హ్యాట్రిక్ సాధించడం జరిగింది. ఇంతవరకు హర్యానా రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీ కూడా మూడోసారి గెలిచినటువంటి పాపాన పోలేదు. ఆ రకంగా ఒక రికార్డు సృష్టించింది ఇవాళ భారతీయ జనతా పార్టీ సైనిక నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వం. ఈ రోజున రైతాంగంలో కానీ, సైనిక వర్గాల్లో, అగ్నిపథ సైనికుల్లో కానీ ఒక వ్యతిరేకత ఉందనేటువంటిది ఒక అభూత కల్పనది. అటు పట్టణాల్లో కానీ, పల్లెల్లో కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మూడోసారి 2019 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో 40 సీట్లు వస్తే ఇవాళ 48 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇంకొక 3 మేము బలపరిచినటువంటి స్వతంత్రులు కూడా గెలవడం జరిగింది. అదే రకంగా 2019 కంటే ఓట్ల శాతం కూడా మేము 3% ఓట్లు ఎక్కువగా తెచ్చుకోవడం జరిగింది. ఈ రోజున కాశ్మీర్లో కానీ ఒకసారి కానీ ఆలోచించినట్టయితే 370 ఆర్టికల్ 35A రద్దు చేయడం అనేటువంటి ఒక చారిత్రాత్మక అవసరం అది. ఈ దేశంలో కాశ్మీర్లో మన జాతీయ జెండా కూడా ఎగరేయలేనటువంటి ఒక పరిస్థితి. లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగరేయలేనటువంటి రోజుల నుంచి
రాళ్ల దాడి సైనికులపై దాడుతున్న అటువంటి పరిస్థితుల నుంచి ఇవాల మారుమూల ప్రాంతాల్లో కూడా ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి పరిస్థితి ఇది ప్రపంచానికి తెలతెల్లమైంది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రపంచం ఒక రకంగా ఆశ్చర్య చకితులు కావడం జరిగింది ఆ రకంగా కాశ్మీర్లో 29 స్థానాలు సాధించడమే కాకుండా గెలిచినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కంటే కూడా ఎక్కువగా ఓట్ల శాతం 26% ఓట్లు మేము తెచ్చుకోవడం జరిగింది ఆ రకంగా గతంలో కంటే కూడా ఈసారి ఒక 8 స్థానాలు అదనంగా కూడా మేము జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గెలుచుకోవడం జరిగింది పాకిస్తాన్ అనుకూల శక్తులు కాంగ్రెస్ కూడా పాకిస్తాన్ యొక్క శక్తులకు అనుకూలంగా 370 ఆర్టికల్ మేము వస్తే రద్దు చేస్తామని రకరకాలైనటువంటి యొక్క టెర్రరిస్టులకు అనుకూలమైనటువంటి వాగ్దానాలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది అక్కడ 38 స్థానాల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాల్లో అది కూడా కాశ్మీర్ లోయలో తప్ప ఎక్కడా గెలవలేదు చాలామంది రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ పెరిగింది ప్రజల్లో ఆయన విశ్వసనీయత పెరిగింది ఏదేదో రకరకాల కాకమ్మ కథలన్నీ చెప్పారు చిట్ట చివరికి బొక్క బొర్లా పడిన సంగతి కాశ్మీర్లో చూసాం కేవలం నేషనల్ కాన్ఫరెన్స్కి కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి మైనారిటీస్ మద్దతు ఇచ్చిన కారణంగా గెలిచారు తప్పితే అదే మైనారిటీస్ కూడా కాంగ్రెస్కి అవకాశం ఇవ్వలేదు 38 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 6 స్థానాల్లో మాత్రం గెలిచింది ఆ రకంగా హర్యానా అదే రకంగా కాశ్మీర్ యొక్క ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక రికార్డు బ్రేక్ను మళ్ళా సృష్టించింది ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించింది కేంద్ర ప్రభుత్వానికి ఒక బూస్ట్ ఇచ్చిన ఈ ఎన్నికలు అదే రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఎంటర్ అవుతుందో అక్కడ కాంగ్రెస్ పార్టీకి నో ఎంట్రీ బోర్డు వస్తుంది అంతే ఒకప్పుడు హర్యానాలో భారతీయ జనతా పార్టీకి పెద్ద పట్టు లేదు కానీ ఇవాళ హర్యానాలో మొత్తం అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదలు భారతీయ జనతా పార్టీ వెనక నిలబడ్డారు మేము అనేక సంవత్సరాలుగా మా ప్రతిపక్షాలు అంటుండేది భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల్లో పేదలకి అనుకూలం కాదని ఇవాళ హర్యానా ఫలితాలు ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు పేదలు ఇవాళ భారతీయ జనతా పార్టీ వెనక నిలబడబట్టే ఇవాళ మూడోసారి కూడా ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద ఛాయ కుటుంబాల నుంచి వచ్చి ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కారణంగా పేద వర్గాలు ముఖ్యంగా బడుగులు బలహీన వర్గాలు దళితులు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ అనుకూలంగా తయారవుతున్నారు అదే రకంగా అగ్నిపాద పథకాన్ని గురించి రాహుల్ గాని అనేక అబద్ధాలు ప్రచారం చేశాడు ఇవాళ హర్యానా అంటే జాట్లు అదే రకంగా సైనికులు మరొక వైపున రైతాంగం పెద్ద ఎత్తున వ్యతిరేక ఉద్యమాలు జరిగినాయి ఈ రైతాంగ వ్యతిరేక ఉద్యమం అనేటువంటిది అది కేవలం ఒక కల్పితమైనటువంటి ఒక ఉద్యమం అది మేము ఆ రోజు కూడా చెప్పాం ఉత్తరప్రదేశ్లో ఈ రైతు ఉద్యమం జరిగేటప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం రాదన్నారు తిరిగి అక్కడ వచ్చింది అంతేకాదు ఇవాళ హర్యానాలో ఈ యొక్క రైతు మోడీ గారికి రైతు వ్యతిరేక ఉద్యమం చేస్తే హర్యానాలో ప్రభుత్వం రాదన్నారు ఇవన్నీ నకిలీ ఉద్యమాలు ప్రేరేపిత ఉద్యమాలు కాబట్టి ఖలిస్తాన్ ఉద్యమాల్లో అనేక రకాల విదేశీ శక్తులకు కుట్రతో నరేంద్ర మోడీ ప్రతిష్టను దిగదార్చడానికి కోసంగా చేసినటువంటి ప్రయత్నం కాబట్టి స్థానిక ప్రజలు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు హర్యానాలో మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్పీ ఏదైతే ఉందో అది మరింత 14 రకాల పంటలకు కూడా మేము విస్తరిస్తామని చెప్పి రైతులకు హామీ ఇచ్చారో ఆ హామీని కూడా రైతాంగం ఇవాళ స్వాగతించడం జరిగింది ఆ రకంగా మహిళలు కానీ రైతులు కానీ పేద వర్గాలు కానీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారనేటువంటిది సుస్పష్టం అవుతుంది కాంగ్రెస్కి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు వాళ్ళకి శృంగభంగం అయింది కేవలం వాళ్ళల్లో ఆ ముఠా కుట్ల కొట్లాటలు ఆ రకమైనటువంటి ఏదైతే మైనారిటీస్ను బుజ్జగించే ధోరణి బీజేపీ పట్ల గుడ్డిగా వ్యతిరేకత ఏదైతే ఉందో దాంట్లో ఎన్నికలు గెలవలేరు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ గారు అభివృద్ధి సంక్షేమం అనేటువంటి దాన్ని తూచే తప్పకుండా అవినీతి లేకుండా పేద ప్రజలకు అందిస్తున్నారు కాబట్టే ఇవాళ హర్యానాలో కానీ అదే రకంగా జమ్మూ ప్రాంతంలో కానీ ప్రజలు బీజేపీ పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచారనేటువంటిది సందర్భంగానే మనవి చేస్తున్నాను బీజేపీ అనేటువంటి ఒక సిద్ధాంత భూమిక కలిగినటువంటి కార్యకర్తలతో కూడినటువంటి ఒక త్యాగంతో కూడినటువంటి నాయకత్వంతో పనిచేసే రాజకీయ పార్టీ అంతే తప్ప కేవలం బొబ్బలో పుట్టి మగలో పోయేటువంటి రాజకీయ పార్టీ కాదు
కొంతమంది సర్వే చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పినట్టుగా ఇది టైటానిక్ కూడా కాదు రాబోయే 30 సంవత్సరాలు కూడా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలో ఉంటుందని చెప్పేసి మా అధినాయకత్వం చెప్తుంది ప్రజలు కూడా మమ్మల్ని ఆ రకంగా వాళ్ళు విశ్వసిస్తున్నారు అని చెప్పి సందర్భంగానే మనం చేస్తున్నా మరొక విషయం ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి విషయంలో మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మాకు ఓట్లు సీట్లు లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటిది అనేక సందర్భాల్లో కూడా నేను చెప్పడం జరిగింది ఇవాల కూడా ఎన్డీఏలో భారత ఆంధ్రప్రదేశ్లో మేము చిన్న పార్టీ అయినప్పటికీ ఇవాల ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి విషయంలో ఇవాల శరవేగంతో అనేక రకాల శాంక్షన్స్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని మేము ఈ రోజున అగ్రస్థానాన్ని తీసుకోవడం కోసంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇటీవల మీరు ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి వార్తలను మనం గమనిస్తూ ఉన్నాం చూసాం మనం పోలవరం డయాఫ్రామ్ వాల్ మళ్ళా సెకండ్ మొత్తం కొత్తదిగా నిర్మాణం చేయడానికి కోసం కూడా 12,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా 2,800 కోట్లని రిలీజ్ కూడా చేయడం జరిగింది 15,000 కోట్ల రూపాయల బడ్జెట్లో అమరావతి కోసం శాంక్షన్స్ ఇచ్చి దాని శీఘ్రగతిన అమలు చేయడానికి కోసంగా కావాల్సినటువంటి టెక్నికల్ శాంక్షన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సంపూర్ణ మద్దతును ఇస్తా ఉంది నా చిన్నతనం నుంచి కాళహస్తి నడిముడి రైల్వే లైన్ కానివ్వండి అనేక రైల్వే ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అడిగిన వెంటనే వాటికి కావాల్సిన క్లియరెన్స్లన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవాళ మనం చూస్తున్నాం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఇవాళ గడ్కరీ గారు ఏదైతే ఉందో మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ప్రాజెక్ట్ తీసుకెళ్తే వాటిని వెంటనే చేస్తున్నాడు ఇవాళ ఇవాళ మన అమరావతి రింగ్ రోడ్ విషయాల్లో కానీ హైదరాబాదు విజయవాడ 8 లైన్స్ యొక్క దాన్ని పూర్తి చేయడంలో కానీ లే అనేక రకాలైనటువంటి హైవేస్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని చేయడానికి కోసం వస్తున్నారు అదే రకంగా మనం చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో 65,000 కోట్లతో ఈరోజు మనకి పెట్రోలియం ప్రోడక్ట్ సంబంధించినటువంటి మన భారతీయ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో కూడా మనకి అభివృద్ధి చేయడానికి కోసం కూడా ముందుకు రావడం జరిగింది భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఆ యొక్క రోడ్వేస్ అన్నింటినీ కూడా విస్తరించడానికి కోసం కూడా కేంద్రం వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏది అభివృద్ధికి అవసరమో అక్కడ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఉందనేటువంటి సందర్భంగా నేను మనవి చేస్తున్నా అందుకోసమే ఆంధ్రప్రదేశ్ పట్ల ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి నుంచి సానుకూల దృక్పథంతో ఉంది ఇవాళ క్లియరెన్స్లు ఇవ్వకుండా రైల్వే జోన్ విషయంలో అనేక మన భారతీయ జనతా పార్టీ పైన గోబల్స్ ప్రచారం చేశారు గత ప్రభుత్వం ఇవాళ రైల్వే లైన్కి కూడా ఎప్పుడైతే వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ ఎప్పుడైతే ల్యాండ్ కన్వర్షన్ వాళ్ళకి ఇచ్చారో రైల్వేకి వెంటనే రేపు డిసెంబర్ నాటికి దాని ప్రారంభానికి ఏదైతే పనులు కూడా మొదలవుతాయని చెప్పేసి ప్రధానమంత్రి స్థాయిలో జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది రాజకీయాలకు దీనికి సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా కూడా శీఘ్రగతిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా కృషి చేస్తుందని సందర్భంగా మనవి చేస్తూ ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు మెంబర్షిప్ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల బీజేపీ పట్ల ఆకర్షితులై పెద్ద ఎత్తున చేరుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మరింత శక్తివంతమైన రాజకీయ పార్టీగా అవతరించబోతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు 49 రూపాయలకే పిల్లోస్ 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు 2,500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సి సెంటర్ నెల్లూరు శ్రీ
రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండి అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరా వడి పట్టుకుట్టు పెరుమాళ్ల కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్ ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.